పంట ఖర్చులకు మార్కెట్ ధరలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం అందువల్లే ఏ పంట వేసినా నష్టపోవడం రైతుల వంత అవుతోంది నిలకడలేని ధరలతో వ్యాపారం అంటేనే భయపడే దుస్థితి దాపురించింది నిరుటి మాదిరిగానే ఈ ఏడాది పసుపు సాగు చేసిన రైతులు నష్టాలే చవి చూస్తున్నారు పెట్టుబడులతో ఏ మాత్రం పొంతనలేని మద్దతు ధరలతో అప్పుల పాలై పసుపు పేరు చెబితేనే హడలెత్తిపోతున్నాడు వాస్తవ పంట ఖర్చుల ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించే యంత్రాంగం లేదు ప్రకటించిన ధరలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించే అధికారులు లేరు విత్తనాల నుంచి ఎరువుల వరకు ఎడాపెడా ధరలు పెంచే కంపెనీలకు ముక్కుతాడు వేసే చర్యలు అంతకంటే లేవు కాబట్టే జూదంగా మారిన వ్యాపారంతో రైతు ఏటికేడు బక్కచిక్కిపోతున్నాడు ఒక్కసారి ఆకాశాన్నంటిన ధరను చూసుకుని ప్రతి ఏటా అదే ధర కోసం ఎదురు చూస్తున్న పసుపు రైతు అదోగతి పాలవుతున్నాడు దిగుబడులు తగ్గి ధర పతనమై కోలుకోలేని విధంగా పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి పసుపు వ్యవసాయం చేస్తున్నాము మనతో సహా లక్ష రూపాయలు అవుతుంది మా ఖర్చు కానీ పది పుట్టు అయితే ఇప్పుడు వచ్చేసి పుట్టి 10,000 అవుతుంది లక్ష రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్కరికి పురుగు పడిపోతేనేమో ఆ లక్ష కాదు కదా 50,000 కూడా రాట్లా ఏ బ్యాంకులో బంగారం పెట్టో ఏది పెట్టో అప్పులు తీర్చాల్సి వస్తుంది ఈ గిట్టుబాటు ధర వచ్చేసి 4 సంవత్సరాల నుంచి ఇదే రేటు ఉంటుంది పుట్టి 10,000 ఏడాదంతా కష్టపడి పండించే పంటపై వచ్చే ఆదాయంతో ఖర్చులు పోను కుటుంబం జరుగుబాటు కావాలని ఏ రైతైనా కోరుకుంటాడు కానీ పసుపు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు పక్కన పెడితే అప్పుల పాలవుతున్నారు ఎకరా విస్తీర్ణంలో పసుపు వేసిన అన్నదాతలకు 80 నుంచి 100,000 రూపాయలు ఖర్చవుతుంటే సగటున దిగుబడులు 7 పుట్లు దాటడం లేదు దీనికి తోడు ప్రస్తుత మార్కెట్ ధరలతో వెచ్చించిన వ్యయంలో సగం అంటే 50,000 కూడా రావడం లేదు రెండు ఎకరాలు పసుపు వేస్తే 2 లక్షల లాస్ వస్తుందండి ఒక కూలీలకి ఎంత వాల్సి వస్తుందండి ఒక మగ మనిషి మిస్తామంటే 400 రూపాయలు కూలి ఇవ్వాలండి ఆడ మనిషి మిస్తే 150 రూపాయలు కూలి ఇవ్వాలి పై మందులు కానీ కింద ఎరువులు ఎంత ఉండండి రైతు ఎలా వ్యవసాయం చేయాలి కనీసం 15,000 ఉంటే రైతు కోలుకుంటాడు ఈసారైనా ధర రాకపోతుందా అనే ఆశతో గత కొన్నేళ్లుగా పసుపు పంటనే సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతులు ఈ ఏడాది పతనమైన దిగుబడులు పడిపోయిన ధరలతో కుదేలయ్యారు డెల్టా ప్రాంతంలో తరతరాలుగా సాంప్రదాయంగా వేసే పసుపు ధరాభారంతో తగ్గిపోయి ఇప్పుడు 1,800 హెక్టార్లకు పరిమితమైంది ఓవైపు సాగు ఖర్చులు రైతు నడ్డివిరుస్తుంటే సర్కార్ విధానాలు పసుపుకు స్వస్తి చెప్పేలా చేస్తున్నాయి పొలంలో పొద్దస్తమానం ఒల్లుగుళ్ల చేసుకుంటున్న క్వింటా పసుపు ధర 4 నుంచి 5,000 మించకపోవడం కర్షకుల్ని కుంగదీస్తోంది పత్తి రేలు తెచ్చాడు పసుపు రేలు జప్తమే అంతకన్నా ఏమి లేదు గిట్టుబాటు ధర లేదు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి పిండి కట్ట చూస్తే 1,500 ఇది అమ్ముతానికి వెళ్తేనేమో 4,000 3,000 మీరు చెప్పిన రేటే కానీ దళారులు చెప్పిన రేటే కానీ రైతుకి ఇష్టం వచ్చింది ఏమీ లేదు పసుపు అనేది వ్యవసాయం అనేది రాను రాను మారుమూల మూలపడ్డట్టే గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనలు చేసి చివరికి ముఖ్యమంత్రులను కలిసినా ఫలితం లేకపోవడం కర్షకుల్ని మనోవేదనకు గురిచేస్తోంది కౌలు ఎలా కట్టాలో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో సాగుదారులకు దిక్కుతోచడం లేదు కొంత నేల ఎత్తే 47 రూపాయలు అయినాయండి ఆయన కౌలుకు సాల పుచ్చొచ్చేసింది మొత్తం పోయి గిట్టుబాటు ధరలా లేదు రేపొద్దునే కూతి కాతి ఏమన్నా కూతిపోయి పడిన పని గిట్టుబాటు ధర ఆ ధర ఉంటే అదన్న ఫలితం దక్కుద్ది అది లేదు ఎకరానికి 5 పుట్లు ఎత్తనవలసింది కౌలు ఏమన్నా 3 పుట్లు ఉన్నారు కౌలు లేబర్ డబ్బు కడితేనో 5,000 రూపాయలు ఏం గిట్టుబాటు కాదు ధర కావట్లేదండి ఇక్కడ వచ్చేనో 10,000 9,000 అంటున్నారు కొన్నాళ్ళు లేరు మరి ఏం చేయాలో అర్థం కావట్లా పసుపు కొనుగోలు కేంద్రాలలో వ్యాపారులు కుమ్మక్కై రైతును పీల్చి పిప్పి చేస్తున్నా కన్నెత్తి చూసేవారు కరవయ్యారు ఎవరిని రకాలుగా దోచుకుంటున్నా ప్రేక్షక పాత్రకే సర్కార్ పరిమితమైన కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం పెనుభారంగా కోలుకోలేని విధంగా సంక్షుభితమైంది